రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పి వరప్రసాద్ అన్నారు. డాబా గార్డెన్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజన్న ఆటోనగర్ అంశంలో టీడీపీ నాయకులు నజీర్ చేసిన వ్యాఖ్యల్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఆటోనగర్లో 4 యూనియన్లకి స్థలం కేటాయించడం జరిగిందని దాని జీవో కూడా వచ్చిందన్నారు. రెవెన్యూ ఏపీ ఐఐసీలో ఈ స్థలం తాలూకా నగదు కూడా దాదాపు వచ్చి ఉందన్నారు. 4 యూనియన్ల ప్రెసిడెంట్ ఫరాన్ కాజావల్లి మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం కనుమం గ్రామంలో సర్వే నెంబర్ 50లో ఉన్న 157.77 సెంట్ల భూమిని కేటాయించి 2019లో జీవో ఇచ్చారని గుర్తు చేశారు. దీనికి రాజన్న ఆటోనగర్ అని నామకరణం చేసినట్లు చెప్పారు. ఈ ఆటోనగర్పై ఆశలు పెట్టుకొని 1130 కుటుంబాలు 775 వర్కర్స్ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆటోనగర్ ఇదే అన్నారు. సుమారు 30 సంవత్సరాల నుండి దీని మీదే ఆధారపడి జీవిస్తున్న తమకి ప్రభుత్వం అన్ని విధాలా సహకరించి కార్మికులకి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఆటోనగర్ అనేది మేము 2015లో స్టార్ట్ చేసాం. గత గవర్నమెంట్లో 2019లో 24వ తారీఖు జియో వచ్చింది. దీనిది ఆ గవర్నమెంట్లో జియో వచ్చింది అంతవరకే తెలుసు అందరికీ. జియో వచ్చింది ఆటోనగర్ రాలేదు, జియో వచ్చింది ఆటోనగర్ రాలేదు అంటున్నారు. ఈ జియో కూడా క్యాన్సలేషన్కి రెడీగా ఉంటే అప్పుడు మేము వాళ్ళ నానిగారు డిప్యూటీ సీఎం గారు ఉండేవారు, ఆయన పిలిపిస్తే ఇక్కడ సర్కిట్ హౌస్కి వస్తే సర్కిట్ హౌస్కి వెళ్ళి ఈ జియో చూపిస్తే ఆయన అక్కడికి రమ్మంటే మాదిక ప్రతాప్ రెడ్డి గారు అప్పుడు ఎండీ గారు ఏపీఐసి ఆయనకి రిక్వెస్ట్ చేశారు. ఇది చిన్న స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళు అందరూ చిన్న చిన్న వాళ్ళు వ్యాపారస్తులు చిన్న చిన్న కార్మికులు వీళ్ళు వీళ్ళందరికీ కూడా ఇది చేయాల్సిందే అని అప్పుడు సీఎం గారి ద్వారా వెళ్తే సీఎం గారి ద్వారా ఇదంతా 2000 మంది కుటుంబాలు వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ వచ్చిన 3 నెలల 24 రోజుల్లో రెవెన్యూ ఇచ్చారు 32 కోట్లు మొత్తం. అప్పుడు మేము తీసుకున్నప్పుడు అయితే 15,000 లక్షల రూపాయలు ఎకరం, ఇప్పుడు 19 లక్షలు అయ్యిందని చెప్పి మొత్తం 32 కోట్లు 3 నెలల 24 రోజులు ఇచ్చారు రెవెన్యూ. ఈ గవర్నమెంట్లో ఇచ్చాక మనకి కరోనా వచ్చింది 2020లో. కరోనా వల్ల ఒక 18 నెలలు ఆగిపోయింది. ఆ రెవెన్యూ అమౌంట్లో కొద్దిగా అమౌంట్ నక్కపల్లికి ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు వినయ్చంద్ కలెక్టర్ గారు. ట్రాన్స్ఫర్ చేశాక బ్యాలెన్స్ 19 కోట్లే ఇక్కడ ఉంది కలెక్టర్ ఆఫీస్లో. కలెక్టర్ గారి అకౌంట్లో 19 కోట్లు ఉంది, ఇంకా బ్యాలెన్స్ రాలేదు. అప్పటి నుంచి రెవెన్యూ రావట్లేదు, ఎందుకంటే మా ఫైళ్ళు కింద మీద అయిపోయాయి. దీనికి నేను లేనిపోయిన అర్థాలు తెచ్చి దీనికి లేనిపోయిన అర్థాలు చేసి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారంటే కాదు. ఇది మేము అందరం మా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మేము ఉన్నాం కాబట్టి 32 కోట్లు 3 నెలల 24 రోజులు ఇచ్చారు ఆయన. ఇందులోని 1500 మంది ఉన్నారు, 1130 మంది టోటల్ నెంబర్స్ అందరూ సభ్యులే. ఇందులో అందరికీ 250 గజాలు 500 గజాలు లారీ పెద్ద మెకానిక్లకి అయితే 1000 గజాలు అలాగ ఎలర్ట్ అయింది. ఇది పోయి అన్ని తెచ్చి మా పొట్ల కొట్టని చూస్తున్నారు. అలాగ ఎవరు దయచేసి మేము ఎవరికి సపోర్ట్ చేయమనలేదు, ఎవరు మా గురించి విమర్శించమని చెప్పలేదు, మేము ఒకరి గురించి విమర్శించలేదు ఈరోజు వరకు. రెస్పెక్టెడ్ మీడియా డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తాడేపల్లి నుంచి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం రాజన్న ఆటోనగర్. ఏదైతే విశాఖ స్మార్ట్ సిటీ చిన్న చిన్న కార్మికులందరూ కూడా 1000 గజాలు 500 గజాలు ప్రభుత్వానికి అప్పీలు పెట్టుకుంటే ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి దాని మీద రాజన్న ఆటోనగర్కి విశాఖ స్మార్ట్ సిటీకి గౌరవ సీఎం గారు సర్క్యులేటెడ్ అని రాశారు. ఫైల్ మేబీ సర్క్యులేటెడ్ అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫైల్ ఇమీడియట్గా చెయ్యండి ఇవ్వండి అని సర్క్యులేటెడ్ ద ఫైల్ అని రాశారు. ఆ రకంగా రాజన్న ఆటోనగర్ కాజీవల్లి గారు మాతో పాటు ప్రయాణం చేసి గత 3 సంవత్సరాలుగా దీని మీద ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఇది పేదలకి చెందిన భూమిగా పేదలందరికీ కూడా చెందాలని ఈ వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తే దానికి నేను స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి, వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా సజ్జల రామకృష్ణ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే వీళ్ళంతా అవి ఫోటోలు పెట్టుకొని లోకల్గా ప్రెస్ మీట్లు పెట్టుకోవాలా అదే. ఆ రకంగా రెవెన్యూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం గారు 33 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ ఎవరైతే నజీర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ అట నిన్న ముస్లిమ్స్ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన అవాక్కులు చవాక్కులు పేల్తున్నారు, అది తప్పు. గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందువులకి అందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తి. కాజావాలి గారు గత 4 సంవత్సరాలుగా ఎంతో కష్టపడుతూ నా దగ్గరకు వచ్చి ఎంతో డబ్బులు వెచ్చించి ఈ రోజున దీన్ని ఒక్కొలికి తీసుకొచ్చారు. ఈ ఫైల్ అంతా కూడా త్వరలో అవుతుంది. త్వరలో మేము మన వైవి సుబ్బారెడ్డి గారిని కలిసి మేము దానికి భూమి పూజ మా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కూడా చేయాలని మనం తలపెట్టాం.